పిల్లగాళ్ళు మీరు క్రికెట్ బాగా ఆడతారులే బడి బంద్ చేసి మరీ గ్రౌండ్ లో క్రికెట్ ఆట పోతారా అయితే ఈ వార్త మీకోసమే ఈ వార్త తిన్నారా అంటే ఆటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు ఎగురి దునుకుతారు ఇక కేసీఆర్ సార్ మీద జర్ర ప్రేమ ఎక్కువ ఉన్నోళ్ళైతే ఆయన పేరు మీద ఏదైనా కొత్త ఆట కనిపెట్టినా పెడతారు కావచ్చు అగో గంతటి గొప్ప మాట చెప్పిండు కేసీఆర్ సార్ అబ్బో లచ్చ మధ్యన ఎక్కువ చెప్తుందిలే అనుకుంటుర్రా లేలే ఇది ఇందంకా నేను చెప్పింది చాలా తక్కువ అనుకుంటారు దేవుడు అనిపిస్తే వరాలిస్తాడో ఇవ్వడో ఎరకలేదు గాని మన కేసీఆర్ సార్ అయితే తెలంగాణ జనానికి అవిపిచ్చే దేవుడే అయింది అనిపిస్తున్నది నిన్న మన దేశంలో లంక దేశం వాళ్ళు క్రికెట్ ఆట ఆడిరు కదా అవి వాడికి మన పెద్ద సారు పోయిండు మంచిగా అంతా తిరిగి చూసి స్టేడియం మంచిగా ఉన్నది అనుకున్నాడు ఇక మరి సార్కు నచ్చితే ఆలస్యమే ఉండదా ఎంబటి మైక్ పట్టుకొని నాకు కూడా క్రికెట్ అంటే మస్తు ఇష్టం ఇక మన తెలంగాణ వసిపోరగాని అయితే తిండి కూడా నెలకుండా ఆడుతుంటారు ఊర్ల ఆటను అగో గందుకే ఇట్లా ఆడొకటి ఈడొకటి కాదు తెలంగాణ అన్ని జిల్లాలల్లా ఒక్కొక్క స్టేడియం కట్టిస్తా అని చెప్పిండు ఇక ఆడనే శాంతికి చిహ్నం అని చెప్పి ఒక తెల్ల పవరాన్ని ఎగరేసిండు సారు కానీ చూడు రే సారు పవరం ఎట్లా ఎగరేస్తున్నాడో సారే తెల్ల బట్టలతోటి నిలువెత్తు శాంతి చిహ్నాల ఇక లేడు ఇక బుడ్డ పిల్లతోనే బుగ్గలు గాళ్ళకు వదిలిచ్చిండు ఇక ఆయనతో ఆట అయిపోయినాక ఆఖరికి అందరు క్రికెటర్లను పరిచయం చేసుకొని షెయి షెయి కలుపుకుంటూ వచ్చిండు కానీ మన సార్ కు తెలుగు వాళ్ళంటే ఎంత ఇష్టమో చూడర్రోల్లా అందరికి ఉట్టి చెయ్యిచ్చిన సారు మన తెలుగు పిలగాడు అంబాడ్రాయుడు కాడికి వచ్చే వరకల్లా ఏం చేసిండో చూడర్రీ రాయుడు చేతిని మన సీఎం కేసీఆర్ సారు ముద్దు పెట్టుకున్నాడు